తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక చర్చ్ స్క్వేర్ సెంటర్ లో కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు వేణుగోపాల్, పార్లమెంట్ మెంబర్ వంగ గీత విశ్వరాజ్ పాల్గొన్నారు. వేణుగోపాల్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్ల పథకంపై జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇచ్చారని, పేదవారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 19 న్యూస్ తో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి యొక్క ప్రజాదరణ ఓర్వలేక తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మత కలహాలు సృష్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు రిపోర్టర్ సాగర్ అందిస్తారు. కొద్దిసేపట్లోనే ఇక్కడ మంత్రివర్యులు అయితే వచ్చే ఛాన్స్ చాలా ఉంది. మరి మంత్రివర్య వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు లబ్ధిదారులు అందరూ కూడా లోపలికి వచ్చి వాళ్ళు అక్కడ ఆశీనులు అయిన తర్వాత ఇల్లు పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ పట్టాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడికి కాసేపట్లో మరి మంత్రి గారు కూడా ఆల్రెడీ పిక్చర్లకు అయితే వచ్చి ఉన్నారు. మరి మంత్రి గారు కూడా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. మరి చెల్లిబోయిన వేణుగోపాల్, అదేవిధంగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఎంపీ వంగాగీత విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెహికల్స్ కూడా వచ్చినాయి. మరి స్క్రీన్ పైన చూస్తున్నాము అడిషనల్ కమిషనర్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, చాలా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం చూసుకుంటున్నారు. మనం చూసినట్లయితే ఆల్రెడీ వెహికల్స్ కూడా లోపలికి వస్తున్నాయి, వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళడం చూస్తున్నాం. మనతో పాటు చెల్లిబోయిన వేణుగోపాల్ మనతో పాటు ఉన్నారు, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. ఇది ఒక అపూర్వ అవకాశం, అరుదైనటువంటి అవకాశం. అంటే ప్రజలకి ఒక స్థిరమైనటువంటి స్థానంలో నుంచుని పేదరికం మీద యుద్ధం చేసే సమయంలో ఆ ఆస్కారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక వరం. ఈ సంవత్సరం ఈ పండుగ పట్టాల పండుగ, క్రిస్మస్ లేకపోతే సంక్రాంతి కాదు, ఈ పట్టాల పండుగలో పాల్గొనడం. సార్, ఏదైతే మీరు పండుగ వాతావరణం నెలకొంది, కానీ విజయనగరం సైడ్ మాత్రం రామతీర్థం చాలా హాట్ హాట్ ఉంది. దీనిపైన వైఎస్ఆర్సీపై చాలా ప్రబలం చేస్తుంది. ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే రామతీర్థం ఘటన. మన సామాన్యంగా ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వం ప్రభుత్వాన్ని అస్థిరపరచుకోదు కదా. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా తన ప్రభుత్వాన్ని అస్థిరపరచుకోవడానికి ప్రభుత్వం విమర్శించడం. ఇవాళ ఒక కుట్రపూరిత రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు పేటెంట్. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఏమి ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ప్రతిష్ఠితుడిని చేయడానికి లక్ష్మీ పార్వతి మీద నిందలేసిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఒక కుటిల రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది కుటిలత్వమే. ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఈ దేవతా విగ్రహాలు అంటే ప్రజలు ఇంకా నమ్మరు చంద్రబాబు నాయుడు మాటలు. అంటే మతాన్ని రెచ్చగొట్టడం కోసం చేస్తున్నటువంటి పనులు భాగమే నిన్న రామతీర్థం జరిగింది. థ్యాంక్ యూ సార్. స్పష్టంగా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి ఆదరణ ప్రజల్లో పెరుగుతుంది కాబట్టి ఈ రకమైన దేవాలయాలు కూల్చివేయడం వాళ్ళకి తెలుసు అని చెప్పి ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకు ప్రజల్లో వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క గ్లామర్ని ఎక్కడైతే మనకు మైనస్ తీసుకురావాలని విషయంతో చంద్రబాబు నాయుడు కక్ష పూర్తంగా చేస్తున్న విషయాలు తప్ప వేరేదేం కాదని చెప్పి మంత్రి చెల్లబోయిన వేణుగారు స్పష్టంగా చెప్పడం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ముత్తానగర్లో ఉండడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి ఆ రాష్ట్ర బీసీ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, చెల్లిబోయిన వేణుగోపాల్, అదేవిధంగా కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా వంగగీత పార్లమెంట్ మెంబర్ వంగగీత కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇళ్ళ పేదానికి ఇల్లు పట్ట ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారు. మరి మనతో పాటు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకంటే ఈ రోజు దగ్గర దగ్గరికి అక్కడ ఏదైతే చర్చ్ స్క్వేర్ సెంటర్లో 2000 పైచీలకు మందికి వాళ్ళు ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలిసి ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీకు ఒక నిమిషం, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఇల్లు పట్టా వచ్చిందా? వచ్చింది సార్. ఎలా 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 ఫీల్ అవుతున్నారమ్మా? చాలా సంతోషంగా ఉంది సార్. ఎక్కలేని సంతోషం. మెల్లి మెల్లి జగన్ గారే రావాలి మళ్ళీ కోరుకుంటున్నాను నేను. ఆ జగన్ గారే రావాలి నాకు మెల్లి మెల్లి కోరుకుంటున్నాను నేను. ఎక్కడ ఇచ్చారమ్మా మీకు స్థలం, ఏ ప్లేస్ ఇచ్చారని తెలిసింది? నాకు ఇంకా తెలియలేదు సార్. నాకు వాలంటీర్లు ఏమైనా చూపించారా మీకు? మాకు వాలంటీర్ ఇంకా చూపించలేదు సార్. మాకు దుర్గా భవాని సార్, మాకు రియ వార్డు. మేడం మీరేంటి, మీరు వాలంటీర్నామా? మీరు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి కాదు అదే విధంగా ఈ రోజు పేదలందరికీ ఇల్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందని పేదవారి కల నెరవేరుతుందని ప్రతి ఆడబొరుచు కూడా జగన్ వెంటే ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్ తో సాగర్ 19 న్యూస్ కాకినాడ।